హాయ్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అందరూ అడిగే క్వశ్చన్ నెక్స్ట్ ఏం? ఆబ్వియస్లీ జాబ్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ ఛానల్. మీకు మన ఛానల్లో నోటిఫికేషన్స్, రిజల్ట్స్, జాబ్ అప్డేట్స్ చూసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం. ICMR నేషనల్ అనిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఆఫ్ బయోమెడికల్ రీసెర్చ్ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. సో దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 24/2018. సో పోస్ట్ వచ్చి పర్సనల్ అసిస్టెంట్ అనమాట. ఒక పోస్ట్ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి సంబంధించింది. సో దీంతో ఎమ్యులేషన్స్ స్పే స్కేల్ అనేది 30,000 పర్ మంత్ అనేది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ అనమాట 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా కంప్లీట్ చేసినలా, మరి 80 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. సో మరియు టైపింగ్ స్పీడ్ అనేది నాట్ లెస్ దెన్ 8000 KDPH అనమాట కంప్యూటర్లో, మరియు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలా. సో ఇది ఎలిజిబిలిటీ అనమాట. డిజైరబుల్, సో నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అనమాట, MS Excel మరియు వర్డ్ పవర్ పాయింట్ ఎక్సెట్రా, మరియు స్టడీడ్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్ తెలుగు యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇన్ 10th స్టాండర్డ్. సో ఇది అందరికీ ఉంటుంది, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏజ్ లిమిట్ 30 ఇయర్స్, ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గైడ్ లైన్స్ అనమాట, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. రిజర్వేషన్ క్యాండిడేట్స్ వాళ్ళకి అందరికీ ఏజ్ రిలాక్సేషన్ అది ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ మెన్షన్ చేశారు. సో అన్రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన పోస్ట్ కాబట్టి. అలానే ఆఫీస్ అసిస్టెంట్ అనమాట, 3 పోస్టులు ఉన్నాయి అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించింది. సో వీళ్ళకి స్పేస్ కెళ్ళింది 17,000 పర్ మంత్ అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీ 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలా, టైపింగ్ స్పీడ్ 8000 KDPH ఉండాలా, దానికంటే తక్కువ ఉండకూడదు, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉండాలా, మరియు డిజైరబుల్ టైపింగ్ స్పీడు మరియు ఎక్సెల్ వర్డ్ పవర్ పాయింట్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలా. అలానే 10th క్లాస్ లెవెల్లో తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా ఉండాలా. ఏజ్ లిమిట్ 20 ఇయర్స్ ఉండాలా. సో నేమ్ ఆఫ్ ద పొజిషన్ అనమాట, డేటా ఎంట్రీ ఆపరేటర్. సో 2 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి ఒక పోస్టు, 18,000 పర్ మంత్ అనమాట. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను, దీనికి కూడా టైపింగ్ స్పీడ్ నాట్ లెస్ దెన్ 8000 KDPH అనమాట. డిజైరబుల్ నాలెడ్జ్ ఆఫ్ MS Excel మరియు వర్డ్ పవర్ పాయింట్ ఇది అందరికీ తెలిసి ఉంటుంది. సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ అనమాట. సో నేమ్ ఆఫ్ ద టెక్నీషియన్ సి. సో 2 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి, ఒక పోస్ట్ ఓబీసీ వాళ్ళకి, పే స్కేల్ 18,000 అనేది ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను మరియు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలా, టెక్నీషియన్ ఫీల్డ్లో, లేదా గ్రాడ్యుయేషన్ విత్ లీస్ట్ 1 సబ్జెక్ట్ ఇన్ కంప్యూటర్స్ అనమాట. డిజైరబుల్ అనేది 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, స్టడీ ఇన్ మామూలుగా 10th క్లాస్ లెవెల్లో తెలుగు అనేది చదువు ఉండాలి, మరియు నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్, ఇంటర్నెట్, వెబ్ డిజైనింగ్, ఫోటోషాప్ ఎక్సెట్రా అనమాట. ఏజ్ లిమిట్ 30 ఇయర్స్. సో నేమ్ ఆఫ్ ద పొజిషన్ కన్సల్టెంట్ ఆఫ్ అడ్మిన్ అండ్ అకౌంటెంట్స్ అనమాట. సో ఒక పోస్ట్ ఉంది, 50,000 శాలరీ అనమాట. సో ఏజ్ లిమిట్ 65 సంవత్సరాలు. సో డిగ్రీ అనేది ఖచ్చితంగా ఉండాలా, 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అడ్మినిస్ట్రేషన్ మరియు అకౌంట్స్ పోస్టుల పైన. వీళ్ళకి గ్రేడ్ పే 4600 ప్రకారం గ్రేడ్ పే అనేది ఉంటుంది వీళ్ళకి. సో నాలెడ్జ్ ఇన్ ప్రొక్యూర్మెంట్ ఫర్ ఫారినర్ లోకల్ ఎక్విప్మెంట్స్, మరియు నాలెడ్జ్ ఆఫ్ MS Word, ఎక్సెల్ మరియు మెయింటెనెన్స్ వెబ్సైట్ అనమాట. హ్యాండ్లింగ్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ డాక్యుమెంటేషన్ మరియు రిక్రూట్మెంట్స్ అనమాట. అలానే స్పోకెన్ నాలెడ్జ్ ఇన్ తెలుగు అనమాట ఖచ్చితంగా ఉండాలి వీళ్ళకి. నే కన్సల్టెంట్ ఇంజనీరింగ్ సర్వీస్ అనమాట. సో 50,000 పర్ మంత్ ఒక పోస్ట్ ఉంది, 50,000 శాలరీ. సో ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఎంగేజ్ అయ్యాలి వీళ్ళు, 65 ఇయర్స్ ఇన్ నార్మల్ కేసులో. సో క్వాలిఫికేషన్స్ అనేది 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలా. సో ఈ ఫీల్డ్లో 4600 వరకు గ్రేడ్ పే అనేది ఉంటుంది. సో డిజైరబుల్ అనేది డాక్యుమెంట్స్ను మరియు కాలింగ్ టెండర్స్ని వీళ్ళే ఇన్వైట్ చేయగలగల్లా, మరియు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మెయింటెనెన్స్ మరియు MBook ఎక్సెట్రా. సో మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అప్లికేషన్ లింక్ కూడా, మీరు క్లియర్గా చదువుకోండి. సో నేను అంతా చెప్తా వస్తే మీకు వీడియో లెంత్ ఎక్కువైతుంది. సో వీళ్ళకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది పర్సనల్ అసిస్టెంట్కి, ఆఫీస్ అసిస్టెంట్కి, టెక్నీషియన్కి, డేటా ఎంట్రీ ఆపరేటర్కి రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎవరైతే రిటన్ టెస్ట్ సెలెక్ట్ అవుతారు, సో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఇన్వైట్ చేస్తారు. కన్సల్టెంట్ అడ్మిన్ అకౌంట్స్కి మరియు కన్సల్టెంట్ ఇంజనీర్ సర్వీసింగ్కి ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూ చేస్తారు. సో రిక్రూట్మెంట్ ఇలా ఉంటుంది, లాస్ట్ డేట్ 24/2018. సో ఈ సిలబస్ ఇలా ఉంటుంది, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ మరియు జనరల్ ఇంగ్లీషు. సో 10 మార్కులకి 10 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో నో TAD అనమాట, వీళ్ళు ఎటువంటి రైల్వే చార్జెస్ కానీ ఎటువంటి అమౌంట్ కానీ మీకు పే చేయరు ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్ట్ కానీ అటెండ్ అయ్యేటప్పుడు. మరియు డేటా ఎంట్రీ ఎగ్జామ్ సిలబస్ ఎక్కడ ఉంది చూసుకోండి. అలానే టెక్నీషియన్ సిలబస్ ఇది, ఆఫీస్ అసిస్టెంట్ సిలబస్ ఇది. సో ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫార్మ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు అఫిషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, www.naarfbr.org అనమాట. సో మీరు ఫిల్ చేసిన అప్లికేషన్స్ని సెల్ఫ్ అటెస్టేషన్ అనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మెన్షన్ చేసి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి, మరియు అడ్రస్ టు ద డైరెక్టర్ నేషనల్ అనిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఆఫ్ బయోమెడికల్ రీసెర్చ్, NIT క్యాంపస్, తార్నాక, హైదరాబాద్ 5000 007 అనమాట. 24/2018 లోపు పంపించాల్సి వస్తుంది. ఇంకా మనకు డేట్ ఉంది 25 డేస్. సో ఈ లోపు అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్లో మరియు వాట్సాప్ నుంచి